బేసిన్ లోని ఒడిస్సా నౌకాశ్రయం నుంచి 30,000 టన్నుల సరుకుతో ఓ నౌక స్టార్ట్ అయ్యింది. ఇందులో ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. తమ సహకారం లేకుండా నల్ల సముద్రం గుండా రవాణా సాగనీయమని రష్యా ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు రష్యా హెచ్చరికలను తాము పట్టించుకోబోమని ఉక్రెయిన్ చెబుతూ వస్తోంది. ఒడిస్సా నౌకాశ్రయం నుంచి నౌక బయలుదేరినట్లుగా అమెరికా కూడా ధృవీకరించింది. మరోవైపు డాన్యూబ్ నదీ తీరంలోని నౌకాశ్రయాలపై గోదాములపై బుధవారం రష్యా డ్రోన్లతో దాడి చేసినట్లుగా ఉక్రెయిన్ పేర్కొంది. అయితే తాజా పరిణామంపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఓ క్రైస్తవుడు అతని సోదరి ఖురాన్ను అవమానించారంటూ కొందరు ముస్లింలు 5 చర్చిలను ధ్వంసం చేశారు. ఖురాన్ను మహమ్మద్ ప్రవక్తను దూషించారంటూ మసీదుల మైకుల్లో ప్రచారం చేయడంతో ముస్లింలు గుంపుగా వెళ్లి వారి ఇంటిని కూల్చేశారు. దీంతో భయాందోళనకు గురైన క్రైస్తవులు వేరే ప్రాంతాలకు పరారయ్యారు. మసీహ్ కుటుంబం ఊరి వదిలి వెళ్లిపోయింది. మసీహ్ అతని సోదరిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. జారన్వాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని హవాయి ద్వీపాల్లో రేగిన కార్చిచ్చులో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటి వరకు 106 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ద్వీప సముదాయంలోని సుందర పట్టణం లహైనా మంటలు రేగిన కొద్ది గంటల్లోనే ఖాళీ బూడిదైన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి బాధితులు ఇప్పటి వరకు తేరుకోలేదు. ఇంత జరుగుతున్నా ప్రెసిడెంట్ బైడెన్ ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని సందర్శించకపోవడం విచిత్రం. విమర్శలు చుట్టుముట్టడంతో స్పందించిన బైడెన్ వచ్చే సోమవారం సతీ సమేతంగా బాధితులను పరామర్శించనున్నారు. సహాయక చర్యలకు ఇబ్బంది కలగకూడదనే హవాయి ద్వీపాన్ని ఆలస్యంగా సందర్శిస్తున్నారని అధ్యక్షుడు కవరింగించుకున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ వేర్దే దీవుల్లో పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించగా 38 మంది సురక్షితంగా బయటపడ్డారు. 100 మంది వలసదారులతో జూలై 10న సెనెగల్ నుంచి బయలుదేరిన ఈ పడవ మునిగిపోయిన విషయాన్ని స్పెయిన్కి చెందిన ఓడ సిబ్బంది గుర్తించి కేప్ వర్డియన్ అధికారులకు సమాచారాన్ని అందించారు. చేపలు పట్టే చిన్న పడవలో బయలుదేరిన వలసదారులు స్పెయిన్కి వెళ్తున్నట్లు సమాచారం. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఇండోనేషియాలో డొమెస్టిక్ వర్కర్స్ నిరాహార దీక్షకు దిగారు. 40 మంది కార్యకర్తలు జకార్తాలోని పార్లమెంట్ ఎదుట చేపట్టిన ఈ దీక్షలో పాల్గొన్నారు. ఇంటి పనివారాల రక్షణకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడంలో జాప్యాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. రాజధాని జకార్తాతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో కూడా నిరసనలు జరిగాయి. బిల్లు ఆమోదం పొందే వరకు ప్రతిరోజు ఇలా నిరసన చేపడతామని డొమెస్టిక్ వర్కర్ల నేషనల్ అడ్వకసీ నెట్వర్క్ ప్రకటించింది. 2014లో డొమెస్టిక్ వర్కర్స్ బిల్లును పార్లమెంట్ సభ్యులు ప్రతిపాదించారు. అప్పటి నుండి కనీసం 3 సార్లు ఈ బిల్లును ప్రాధాన్యత జాబితాలో నుండి తొలగిస్తూనే వస్తున్నారు.